సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం వరుణ్ తేజ్ ఫిదా మూవీ రివ్యూ సినిమా అనేది ఓ కళ ఆ కళను ఎవరైనా కనొచ్చు కానీ కండిషన్ సప్లై బడ్జెట్ ఇబ్బందులు స్టార్స్ సపోర్ట్ లేకుండా ఎవరైనా ఆ కళ కనొచ్చు అని చిన్న సినిమాలకి ధైర్యం ఇచ్చిన పేరు శేఖర్ కమ్ముల ప్రస్తుతం బడా నిర్మాతలు కూడా బుజ్జి సినిమాల మీద మమకారం ప్రదర్శిస్తున్నారు అంటే ఈ తరం దర్శకుల్లో ఉత్సాహం నింపిన రీజన్స్ లో శేఖర్ కమ్ముల అనే పేరు కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు శేఖర్ వ్యక్తిగతంగా సాధించుకున్న దానికంటే తెలుగు సినిమాకి సాధించి పెట్టిందే చాలా ఆ కాంట్రిబ్యూషన్ ని తెలుగు సినిమా ఎప్పటికీ మరిచిపోదు కావాలనో అనుకోకుండానో శేఖర్ కొంత గ్యాప్ తీసుకున్నారు తాజాగా ఫిదా సినిమాతో ఈ వారం థియేటర్లకు వచ్చారు మరి ఈ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకుల్ని ఏ విధంగా ఫిదా చేశారో మన సమీక్షలో చూద్దాం సినిమా కథ విషయానికి వస్తే అమెరికాలో సెటిల్ అయిన ఓ తెలుగు ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములే ఇంకెవరూ లేరు వరుణ్ అతని అన్నయ్య చిన్న తమ్ముడితో కలిసి ఉంటూ ఉంటాడు మెడిసిన్ చదువుతున్న వరుణ్ కి కొన్ని గోల్స్ ఉన్నాయి కొన్ని ఇష్టాలు ఉన్నాయి వాటితో తన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పరిస్థితులు అతని ప్రపంచంలోకి భానుమతిని తీసుకొచ్చాయి భానుమతి ఓ రేర్ పీస్ హైబ్రిడ్ పిల్ల భానుమతితో ప్రతిరోజు చాలా కొత్తగా ఉంటుంది ఆవిడతో ప్రతి క్షణం కూడా ఓ థ్రిల్లింగ్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ హీరోయిన్ మీద ప్రేమతో హీరో అలా చెప్పుకుంటున్నాడు అనుకోవద్దు అది నిజం నిజంగానే ఆ పిల్ల అలాగే ఉంటది వెరీ ఇంట్రెస్టింగ్ గర్ల్ ఆ రేర్ పీస్ నచ్చిన వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు వరుణ్ కి అమ్మాయి నచ్చేసింది అలాగే వరుణ్ కూడా ఆ అమ్మాయికి నచ్చాడు నచ్చటం అంటే ఊరగనే పడిపోలేదు ఆ రేర్ పీస్ ఆవిడకి కావాల్సిన ఇంప్రెస్ అయ్యే లక్షణాలు వరుణ్ లో కనిపించాయి అందుకే పడిపోయింది ఆల్ హ్యాపీస్ అనుకునే మూమెంటే కానీ ఓ చిన్న ప్రాబ్లం వరుణ్ కు లాగానే భానుమతి కూడా ఓ ప్రపంచం ఉంది అందులో ఆమె ఇష్టాలు లక్ష్యాలు ఉన్నాయి ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ పెరిగిపోయింది కానీ ఇద్దరు ఒకటవ్వాలంటే ఎవరో ఒకరు వాళ్ళ ప్రపంచాన్ని వదులుకోవాలి ఆ ట్విస్ట్ ని వాళ్ళిద్దరు ఎలా హ్యాండిల్ చేశారు అన్నదే ఈ ఫిదా మూవీ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఆనంద్ ఓ కాఫీ లాంటి సినిమా నిజమే ఆ సినిమాని చూస్తున్నప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓ మంచి కాఫీ తాగుతున్న ఫీలింగ్ ఏ కలిగింది ఆ మాదిరే ఈ ఫిదా మూవీ కూడా ఫిదా అంటే పడిపోయామని అర్థం ఈ సినిమా చూసి ఆల్మోస్ట్ అందరూ పడతారు కంపల్సరీ ఈ ఫిదా మూవీ చూస్తున్నప్పుడు కలిగే ఫీలింగ్ ఏమిటి అంటే చల్లగా ఉన్న వాతావరణంలో చిరుజల్లులు పడుతున్నప్పుడు కాల్చిన మొక్కజొన్న పొత్తుని తింటుంటే ఉండే ఫీలింగ్ ఉంటే చూడండి అది అలా ఉంటది అనమాట అది ఫస్ట్ హాఫ్ వరకు సెకండ్ హాఫ్ ఇంకో రకంగా ఉంటది ఇష్టమైన తోడుతో మంచి థియేటర్ లో కూర్చుని చక్కటి సినిమాని పాప్కార్న్ తో ఎంజాయ్ చేస్తాం చూడండి అలా ఉంటది అలా రెండు రకాల ఫీలింగ్స్ ఉంటాయి ఈ సినిమాని చూడటంలో సినిమాలో ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి డీటెయిల్ గా తెలుసుకుందాం ముందు ఈ సినిమాలో ఏం బాగుందో మాట్లాడుకుందాం శేఖర్ కమ్ముల ఎప్పుడు అంటూ ఉంటారు నేను చేసే ప్రతి సినిమా నా కూతురు లాంటిది అని అంటే అంత భద్రంగా అంత ప్రేమగా ఆయన సినిమాని తీస్తారు అని అర్థం అనుకోవచ్చు నిజమే ఆయన రాసే విధానంలో ఆ సంగతి స్పష్టంగా కనిపిస్తుంది ఈ సినిమా కోసం కూడా ఆయన అద్భుతంగా పనిచేశారు ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ బాన్సువాడ బ్యాక్ డ్రాప్ లో ప్రతి సీను ప్రతి మూమెంట్ బ్రహ్మాండమే బాన్సువాడ నేపథ్యంలో తెలంగాణ యాసన రంగరించి ఆయన కథను చెప్పిన విధానం ఎంత కమ్మగా ఉంది అంటే పరమానందం అనిపించింది తెలంగాణ యాస మాధుర్యాన్ని రుచి చూపించారు అది ఎప్పటికీ మరిచిపోలేని విధంగా నిజంగా మీరు ఆ విషయాన్ని ఫీల్ అవుతారు తెలిసిందే అనిపించిన ఓ కొత్త వాతావరణానికి పట్టుకెళ్లారు గమ్మత్తైన తన్మయత్వాన్ని కలిగించారు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్ విజువల్స్ కమ్మతి మ్యూజిక్ ముచ్చట అనిపించే పాత్రలు చాలా బాగుంటుంది అసలు ఫిదా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో కూడా శేఖర్ రైటింగ్ ఇంప్రెస్ చేస్తుంది ఓవరాల్ గా ఓ మంచి ఫీల్ ఉన్న సినిమాని చూసామన్న అనుభూతి కలుగుతుంది అలానే శేఖర్ హీరోయిన్ క్యారెక్టర్స్ ని బాగా రాస్తారు ఆనంద్ లో రూపా పాత్రని గోదావరిలో సీతా పాత్రని మనం అంత తొందరగా మరిచిపోలేం ఆ పాత్రల మాదిరి కాదుగానే అంతకు మించిన వ్యవహారం ఈ సినిమాలో భానుమతి పాత్రది నిజంగా శేఖర్ ఎంత మంచి టైంలో కూర్చుని రాశారో కానీ బ్రహ్మాండమైన క్యారెక్టర్ అసలు శేఖర్ ఆ పాత్రని ఎలా రాసుకున్నారో కానీ ఆ పాత్రలో నటించిన సాయి పల్లవి మాత్రం చించి చించి పెట్టింది అబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా పెర్ఫార్మెన్సా ఏమన్నా పెర్ఫార్మెన్సా ఎవ్వరు తప్పించుకోలేరు ఆ అమ్మాయిని చూసి ఫిదా అవ్వకుండా నిజంగా సాయి పల్లవి ఓ అద్భుతం ఆ అల్లరి ఆ స్పాంటేనిటీ ఆ టైమింగ్ ఆ డైలాగ్ డెలివరీ అబ్బో ఒక్క విషయం కాదు ప్రతి విషయంలోనూ పిచ్చెక్కించేసింది ఆ పాత్రని ఆమె ఎంత బాగా ఓన్ చేసుకుంది అంటే అంత తొందరగా మర్చిపోలేం గుర్తుండిపోద్ది ఎప్పటికీ ఆమె పెర్ఫార్మెన్స్ చూసి కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్స్ ఎన్నో చాలా సందర్భాల్లో కుర్చీలోంచి లేచి కేరింతలు కొట్టాలనిపించింది ఇక అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో పెర్ఫార్మెన్స్ అదరగొట్టిందో ముఖ్యంగా హే పిల్లగాడ వచ్చిండే పాటలో ఆవిడ పెర్ఫార్మెన్స్ చూసి కుర్రోళ్ళందరూ కూడా ఈ సినిమాలోనే ఊసుపోదే అనే ఓ సాంగ్ ఉంది ఆ పాట పాడుకోవాల్సిందే
ఆ రేంజ్ లో హంట్ చేసుద్ది. ప్రేమం సినిమా రిలీజ్ తర్వాత సాయి పల్లవికి వచ్చిన క్రేజ్ చూసి ఏముందిలే అనుకున్నాను నేను, కానీ ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది షీస్ సంథింగ్. అందరిలాంటి అమ్మాయి కాదు, వేరే మాదిరి, చాలా ప్రత్యేకం. అదిరిపోయే పాత్రతో ఫ్యాంటాస్టిక్ ఎంట్రీ ఇచ్చింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి. షూర్ గా గ్రాండ్ వెల్కమ్ అందుకుంటుంది. తర్వాత వరుణ్ సందేశ్ కూడా చక్కగా చేశాడనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో పోటీ పడ్డాడు చాలా వరకు సాయి పల్లవితో, సెకండ్ హాఫ్ లో లీడ్ తీసుకుని నీట్ గా క్యారెక్టర్ ని చాలా బాగా హ్యాండిల్ చేశాడనే చెప్పుకోవాలి. కంచే తర్వాత వరుణ్ చేసిన మంచి రోల్ ఇదే అని చెప్పుకోవచ్చు. షూర్ గా అతని కెరియర్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో ఏం బాగాలేదు అంటే రెడ్డింగ్ తో అండర్లైన్ చేసి పాయింట్అవుట్ చేసేంత పెద్ద విషయాలు అయితే లేవు, కానీ మైనర్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో కనిపించిన శేఖర్ కొమ్మల మార్క్ సెకండ్ హాఫ్ లో మిస్ అయింది. ఫస్ట్ హాఫ్ సర్ప్రైజింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటే సెకండ్ హాఫ్ రెగ్యులర్ రొమాంటిక్ కామెడీ మూవీలా అనిపించింది. అలానే సినిమా బోర్ కొట్టదు, ఎమోషన్ వర్కౌట్ అయ్యి మంచి కామెడీ డైలాగ్స్ తో సినిమా సరదాగా గడిచిపోద్ది. తర్వాత ఇది నెగిటివ్ పాయింట్ కాదు, ఓ కంప్లైంట్. గోదావరి ఆనంద్ సినిమాల్లో హీరోయిన్ కి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ గడుసుతనాన్ని మాత్రం వదిలిపెట్టదు, కానీ ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ టచ్ ఇచ్చి హీరోయిన్ ని కామ్ చేసేశారు. దాని మూలంగా కాస్త ఊపు తగ్గింది సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ లో భానుమతి అల్లర్నే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్ లో ఆమె డల్ అయిపోతే డిసప్పాయింట్మెంట్ అనిపించింది, కానీ ఏమీ చేయలేం, కథ అలా డిమాండ్ చేసింది అందుకనే ఆమె అలా అయిపోయింది అనుకోవచ్చు. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయి. ముఖ్యంగా శక్తికాంత్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. సినిమాలో భాగంగా కథను కూడా చెప్తూ పాటలు చాలా చక్కగా సాగుతాయి. మొత్తంగా ఈ ఫిదా గురించి చెప్పాలి అంటే ఫిదా అయిపోయే అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సాయి పల్లవి కోసం అయితే ఈ సినిమాని వదిలిపెట్టకుండా చూడాలి. మామూలుగా ఎంటర్టైన్ చేయదు, గుర్తుకు తెచ్చుకుని మరీ ఎంజాయ్ చేసేలాగా ఎంటర్టైన్ చేసింది. షూర్ గా ఈ మధ్యన వచ్చిన సినిమాలతో పోల్చి చూసుకుంటే చాలా మంచి సినిమానే, వీలు చూసుకుని తప్పకుండా చూడాల్సిన సినిమానే. ఈ ఫిదా మూవీకి నేనిచ్చే రేటింగ్ 3.25/5. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.